Welcome to my channel. ఈ రోజు మనం రైస్ తో మంచి స్వీట్ ఐటమ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీన్ని రైస్ పాయసం అని కూడా అంటారు. ఇది చాలా టేస్టీగా డెలిషియస్ గా ఉంటుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను. ఈ మెజర్మెంట్స్ ప్రకారం చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. కావాల్సిన పదార్థాలు రైస్ కీర్ తయారు చేసుకోవడానికి ఈ గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యం తీసుకుని ఒక గంట నాననివ్వాలి. ఒక గంట ముందే నానబెట్టి ఉంచుకున్నానండి. అదే గ్లాస్ తోటి ఒక గ్లాస్ పంచదార, ఇలాచి, వేయించుకోవటానికి నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్, పాలు. మనం ఈ గ్లాస్ తోటి 4 గ్లాసులు పాలు, 2 గ్లాసులు నీళ్లు పోసుకొని వాళ్ళని తయారు చేసే విధానం చూపిస్తాను. రండి, స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని నెయ్యి వేసుకోవాలి. దాంట్లో ఇందాక మనం నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని వడకట్టుకుని ఇలా పొడిగా చేసుకోవాలి. దీన్ని ఈ నేతిలో వేయించుకోవాలి. ఇవి లైట్ రెడ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. వేగేయండి. దీన్ని ఇప్పుడు బౌల్లోకి తీసుకున్నాము. అదే బండిలో ఇంకొంచెం నెయ్యి వేసుకుని జీడిపప్పు, కిస్మిస్ వేయించుకోవాలి. జీడిపప్పు కిస్మిస్ వేగేయండి. దాన్ని వేరే బౌల్లోకి తీసుకుందాము. మనం ఈ గ్లాస్తో బియ్యం తీసుకున్నాము. ఇదే గ్లాస్తో 4 గ్లాసులు పాలు, 2 గ్లాసులు నీళ్లు వేసుకోవాలండి. ఆరు గ్లాసులు పాలైనా వేసుకోవచ్చు. ఇవి ఇంకా మరగాలండి. పాలు మరుగుతున్నాయి చూడండి. ఇందాక మనం నేతిలో వేయించుకున్న బియ్యాన్ని దీంట్లోకి వేయాలి. రైస్ కీర్ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా చేసుకుని టేస్ట్ చూడండి. ఇది ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి. మూత పెట్టి ఉడకనిద్దాం సిమ్లో పెట్టి. రైస్ కీర్ ఉడికిందేమో చూద్దామండి. ఉడికింది. ఇప్పుడు దీంట్లో మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో ఈ గ్లాస్తో బియ్యం ఒక గ్లాస్ తీసుకున్నామండి. ఇదే గ్లాస్తో పంచదార తీసుకుందాం. అలాగే ఇలాచి వేసి ఉడకనిద్దాం. పంచదార కరిగి అది అంతా పెట్టేటట్టుగా ఉడకనిద్దాం. రైస్ కీర్ రెడీ అయిందండి. దీంట్లోకి ఇందాక మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. స్టవ్ ఆపేస్తున్నాను. రైస్ పాయసం రెడీ అయ్యింది. జీడిపప్పు కిస్మిస్తో గార్నిష్ చేసుకున్నాం. ఎంతో టేస్టీగా డెలీషియస్గా త్వరగా చేసుకునే రైస్ కీర్ రెడీ అయిందండి. దీన్ని రైస్ పాయసం అని కూడా అంటారు. ఎంతో త్వరగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇది మీరు చేసుకుని టేస్ట్ చూసి ఎలా ఉందో నాకు ఫీడ్బ్యాక్ చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.